బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చల్లగుండ్ల వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఒక కారు ముగ్గురు వ్యక్తులపై దూసుకు వెళ్ళింది, అదుపు తప్పి. ఈ ముగ్గురు వ్యక్తులకు దూసుకు వెళ్ళిన కారు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. పల్నాడు జిల్లా నకరికల్లులోని చల్లగుండ్ల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుజాత, పల్నాడు జిల్లాలో నకరికల్లు మండలం దగ్గర చల్లగొండ దగ్గర కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తూ ఉండటంతో కూడా అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులపై కూడా కారు దూసుకొని వెళ్ళటం జరిగింది. అయితే ముగ్గురు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో ఎయిర్ బెలూన్స్ అంటే ఏదైతే కారు ప్రమాదానికి గురైందో ఆ టైంలో పల్టీలు కొట్టిన టైంలో కూడా ఆ లోపల ఉన్నటువంటి ఎయిర్ బెలూన్స్ తెచ్చుకోవటం జరిగింది. అంటే ఆ హెండ్ కారు అవటం వల్ల అది ఒక బెలూన్స్ తెచ్చుకోవటం వల్ల లోపల ఉన్న వారికి కూడా ప్రమాదాలు తప్పాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ఎయిర్ బెలూన్స్ కనుక తెచ్చుకోకపోతే ఘోర ప్రమాదం కూడా జరిగిపోయేది, వాళ్ళు మరణించడం కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ ఎయిర్ బెలూన్స్ తెచ్చుకోవటం వల్లే వాళ్ళు ప్రాణభయ స్థితిలో బయట అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో వారికి కూడా ఒకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్సకు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొంతమంది మిగతా వారిని మాత్రం నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా కొంత నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న అతని పరిస్థితి మాత్రం ఎట్లా ఉందనేది కూడా ఇంకా వైద్యులు తెలపలేని ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సుజాత, కృష్ణ, కారు ప్రమాదం అసలు ఎలా సంభవించింది? ప్రస్తుతం కారులో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? అయితే కారు ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు స్పీడ్ సడన్ గా బ్రేక్ వేయటం వల్ల ఆ కారు అదుపు తప్పిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఆ చల్లగొండల వద్ద హైవే మీద ఎప్పుడు కూడా ఘోర ప్రమాదాలు చోటు చేసుకునే సంభవించే పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. అక్కడ ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ కానీ అలాంటివి కూడా ఏమీ కూడా పెట్టలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నర్సాపేట నుంచి అటు హైవే రూటు డైరెక్ట్ అది హైవే రూటు, అక్కడి నుంచి కూడా నేరుగా ఇటు వెళ్లే వాహనాలు భారీగా వస్తూ ఉంటాయి. అక్కడ చల్లగొండల దగ్గర కూడా ఒక గ్రామం పక్కనే ఉన్నటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరలో కూడా అక్కడ స్పీడ్ బ్రేకర్ లాంటివి కూడా ఎలాంటివి కూడా హెచ్చరిక ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఎప్పుడు ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్ అనేది ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెడితే వచ్చే వాహనాలు రేడియో స్టిక్కర్లు ఏర్పాటు చేస్తే వచ్చే వాహనాలకి వాళ్ళకి స్లోగా వస్తారని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి అయింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదానికి గురైన వారి పరిస్థితి అయితే వాళ్ళు ఒకళ్ళ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. సుజాత, ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఎక్స్పీరియన్స్ ఖైరతాబాద్ గణేష్.